ఈరోజు అమ్మమ్మ ఇంట్లో జొన్న అన్నము టమాటో దోసకాయ చట్నీ నెయ్యి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాంబినేషన్తో అద్దరిపోయిద్దంట. తిందాము రండి. ఇది ఎలా తినాలంటే తయారు చేసుకోవటం చూడాలిగా, ఎలా తయారు చేసానో చూపిస్తాను. రండి మీరు కూడా తిందిరు కాని రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఇది జొన్న సంకట్లోకి, జొన్న అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి, మామూలు వైట్ రైస్లోకి, అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ టమాటో పచ్చడి. ఇది వెనకటి రోజుల్లో మా అమ్మోళ్ళు అయితేనే ఉన్న ఉడకబెట్టి చేసేవాళ్ళు. వీటిలో వేసి మొత్తం మిరపకాయలు, దోసకాయలు, పచ్చిమిర, ఇది టమాటాలు, ఉల్లిపాయ మొత్తం వేసి కూసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి రోట్లో వేసి దంచేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మనకి ఫ్యాషన్ పెరిగింది కదా, అందుకని ఇలా చేస్తుంది. భలే ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక స్పూన్ నువ్వులు, కొంచెం వేరుశెనగ గుళ్ళు, ఈ మినపగుళ్ళు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కొంచెం చింతపండు, కరివేపాకు. ఈరోజు నాకు కొత్తిమీర దొరకలేదు నిన్నటిది, కొత్తిమీర, టమాటాలు, దోసకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు వీటితోటి మామూలు టేస్ట్ కదా, అద్దరిపోయే టేస్ట్ ఉండే పచ్చడి మీకు తయారు చేసి చూపిస్తాను. రండి చేద్దాం. ఇప్పుడు ముందు పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు వీటిల్లో మనం ఏం వేద్దామంటే ఫస్ట్ ధనియాలు వేద్దాం. ధనియాలు వేసి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేద్దాం. ఇవి కూడా కొంచెం తీసుకురా. గాలికి పోయి మండటల లోపల ఉండాలి. ఇప్పుడు ఈ శనగపప్పు, మినపగుళ్ళు వేసేద్దాం. తడిందేమో కలుపుతాం. వీటిని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేగిద్దాం. ఇప్పుడు వేగినాయి కదా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్గా ఈ కరివేపాకు వేసి కొంచెం వేయించుదాం. కరివేపాకు వేగిన తర్వాత నువ్వులు వేద్దాం. ఇప్పుడు ఈ నువ్వులు, ఈ నువ్వులు కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు నువ్వులు కూడా చెక్కపట్టమన్నాయి. కొంచెం వేగ మనకుంది కొత్తిమీర, ఇది కూడా వేసేద్దాము. ఈ వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేద్దాం. ఇది ఇంకా తాలింపు కూడా పెట్టే పని లేదు, రెండు రోజులు ఉంటుంది. ఎందుకంటే మీరు జొన్న అన్నము, జొన్న సంకట చూపించమన్నారు కదా, రెండిట్లోకి ఇది పనికొచ్చింది. ఈరోజు చేస్తే ఇంక ఇది అయిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మొత్తం తీసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ పచ్చిమిరపకాయలు చక్కగా వేగనిద్దాం. మిరపకాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం దీనిలో ఈ టమాటాలు, ఈ మూడు టమాటాలు, పెద్ద టమాటాలు, ఈ దోసకాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇక మూత పెడదాం. ఒకసారి తిప్పేసి ఎలా, ఇక తిప్పేసి ఇల్లు ఎప్పుడు బాగుపడిద్దో, ఈ లాక్డౌన్ల వల్ల ఎవ్వరు రావట్లే, మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు. మరి ఏమైద్దో ఏమో, ఈ నట్టింట్లో పెట్టుకొని ఈ వంట చేయటం తలకాయ నొప్పిగా ఉంది. చేసేది ఏముంది, ఎట్లా కొట్ట తినాలి కదా. ఇది ఇంకా ఇట్లా చేసేసి ఇంక దీని మీద మూత పెడదాం. ఈ గాలికి పొయ్యి కూడా ఆరిపోతుంది. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిద్దాం. మధ్యలో తిప్పుకుంటా ఉడికించాలి, అడుగు అంటకుండా. మొత్తం ఉడికిన తర్వాత కొంచెం సేపు దించుతామనగా ఈ చింతపండు కూడా దానిలో వేస్తే మెత్తబడిద్ది. ఇంకా లేకపోతే ఇప్పుడైనా వేసేయచ్చు, ఇప్పుడే వేసేస్తాను. ఈ చింతపండు కూడా వేసేసాను ఇప్పుడే, అదే మెత్తగా అయిపోయింది. తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవటమే. మొత్తం ఉడికిన తర్వాత మిక్సీలో వేసేప్పుడు చూద్దాం. అయ్యండి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఉప్పు కూడా దీనిలో సరిపడా ఉప్పు వేసి కలిపేసి ఇంకా దించి కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో చట్నీ చేద్దాం. చట్నీ చేసుకొచ్చి మీకు జొన్న సంకటతోటి వడ్డిస్తాం. ఈ చట్నీ బాగుంటుంది, వైట్ రైస్లో కానీ అన్నిట్లోకి బాగుంటుంది. దోసకాయ పచ్చడి, దోసకాయ, టమాటో అన్నీ వేసిన పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది వైట్ రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఇది చేసుకోండి. ఇది జొన్న అన్నాలలో కని నేను తయారు చేశాను, మీరు కూడా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ, సరేనా? నిన్న మనం చూసాం కదా అదే జొన్నలు దంచటము కడగటము నిన్న చూపించాను కదా. ఈరోజు ఆ దంచిన జొన్నలు ఇప్పుడు మనం పొద్దునే ఉదయం వండుకోవాలనుకో, రాత్రికి జొన్నలు దంచుకొని కడుక్కొని బాగా కడిగేసి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇంకా ఉదయమే ఎక్కువ వండుకుంటారు. ఒకవేళ సాయంత్రమే వండుకోవాలనుకున్నారనుకో, ఉదయాన్నే దంచుకొని చక్కగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకోండి, సాయంత్రం వండుకోండి. ఇప్పుడు ఇది రాత్రి దంచిన జొన్నలు, ఇప్పుడు నేను ఉదయం వండుతున్నాను అన్నమాట. ఒక్క గ్లాసు జొన్నలకి మూడు గ్లాసులున్నర నీళ్లు పడతాయి. మీరు చూసి ఒక మూడు గ్లాసులు పోసుకోండి. గ్లాస్కి మూడు గ్లాసులున్నర అయితే బాగా కరెక్ట్గా సరిపోయిద్ది. మూడు గ్లాసులున్నర నీళ్లు పడతాయండి. మూడు గ్లాసులున్నర నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. చిన్న సేగ పెట్టండి, మరీ పెద్ద సేగ కాకుండా మీడియం సేగ మీద ఉడికించండి. ఇప్పుడు నేను ఉడికించి మీకు చూపిస్తాను. ఇలా చూడండి, మధ్య మధ్యలో కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు సగం ఉడికింది, ఇంకా సగం కూడా ఉడికితే చక్కగా వచ్చింది. ఇంకప్పుడు దింపుదాం. ఇంతే దీన్ని ఇట్లా తిప్పుకుంటే చాలు, అడుగు అంటుకోకుండా చక్కగా ఉడికిపోయిద్ది అన్నమాట. చిన్న సెగ పెట్టి మళ్ళీ మూత పెడదాం. ఇది చూడండి ఉడికింది. ఇప్పుడు చక్కగా ఉడికింది. ఇలా తిప్పేసుకొని ఒక్క నిమిషం, ఇంకా కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే, లేకపోతే కొద్దిగా ఆరనిచ్చుకొని ఒక నిమిషం ఆరని, ఎందుకు ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచి తిప్పితే సరిపోయింది. అదిగో చూడండి, బాగా ఉడికింది కదా మెత్తగా. అది కొంచెం ముద్దగా ఉంటుంది అన్నమాట మనం పెట్టుకొని తినేప్పుడు. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం ఉంచేసి ఇంకా దింపుదాం. దింపేప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉడికింది, పొయ్యి ఆరిపేసేయచ్చు. మీకు ఒక విషయం చెప్దామని మళ్ళీ తీసేదిగా, ఇది ఇందాకటికంటే ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా. దీన్ని ఇలా గట్టిగా తిప్పితే కొంచెం దీని కంచులకు తగిలేటట్టుగా కొంచెం బాగా ఉడికిన మెతుకులు చిదికి క్రీమీగా తయారైద్ది అన్నమాట అన్నం. ఇది జొన్న అన్నం. దీన్ని జొన్నల కాయల అన్నం అంటారు. ఇంకొకటి ఏమన్నా సంకటి. ఇంక ఇప్పుడు ఇది ఇంతే రెడీ అయిపోయింది అన్నము. ఇంకా స్టవ్ ఆఫేసి ఒక్క నిమిషం ఆగి ఇంకా తినేసేయచ్చు. నేను మీకు కంచంలో వడ్డించి చూపిస్తా. ఇంకంతే, ఇది చూడండి ఇప్పుడు క్రీమీగా బాగుంది కదా, టేస్టీగా కూడా ఉంటుందంట. నేనైతే ఇంతవరకు తినలేదు, ఈరోజు తిందాం అనుకుంటున్నా. సరేనండి, ఇంకా మీకు కంచంలో వడ్డించి చూపిస్తా. ఇదిగండి జొన్న అన్నము, టమోటా దోసకాయ చట్నీ, నెయ్యి, ఈ ఉల్లిపాయ నంచుకొని ఈ మిరపకాయ నంచుకుంటే అద్రిపోయిద్దంట చెప్తున్నాడు తాతయ్య. వాళ్ళు అట్ట తినేవాళ్ళు అంట. ఈరోజు నేను కూడా టేస్ట్ చేస్తాను, మీరు కూడా తినేవాళ్ళు. నోట్లో నీళ్ళు వస్తున్నాయి అవన్నీ చెప్తాను, మీరు కూడా తినండి. బాగుండేటట్టే ఉంది. అప్పుడు మా అత్తయ్య మీద కోపంతో నాకు తినబుద్ధి అయ్యేది కదా, నేను తినేదాన్ని కాదు. మా అమ్మోళ్ళు నాకు బియ్యం పంపిస్తే నేను అయ్యి వండుకొని తినేదాన్ని. అది ఇప్పుడు ఈరోజు మాత్రం ఈ జొన్నల వంటకం చేసిన కాడి నుంచి మా అత్తయ్య నన్ను విడవకుండా గుర్తొస్తుంది. సరేనండి, ఇది ఇక టేస్ట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, తిని చూడండి. చేసి మీకు ఎలా వచ్చింది ఈ టేస్ట్, మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి.